చాలామంది గమ్ టైప్ కొంటారు కదా, ఆ గమ్ టైప్ అయితే మనం ప్లేస్ మార్చినప్పుడు కానీ లేదంటే ఎక్కువసార్లు తీసి పెట్టినప్పుడు కానీ ఆ గమ్ పోతుంటుంది, సగం గమ్ దానికే అంటేస్తూ ఉంటుంది. సో ఈ విధంగా నేను యూస్ చేసుకుంటున్నాను, దీనికంటే ఇంకా మంచి కెమెరా కొనలేము కాబట్టి. హాయ్ ఫ్రెండ్స్, మోహన్ డ్రైవ్జన్కి స్వాగతం. ఈరోజు నేను ఈ వీడియోలో నేను వీడియో ఏ విధంగా తయారు చేస్తున్నానో చెప్తున్నాను. నాలాగా డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు, అంటే కార్ డ్రైవింగ్ నేర్పించిన వాళ్ళు, వాళ్ళు వ్లాగ్స్ చేయాలనుకుంటున్నారు, వీడియోస్ చేయాలనుకుంటున్నారు. సో వాళ్ళు కూడా ఛానల్ మెయింటైన్ చేయాలనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు చూ మెసేజ్ చేస్తూ ఉంటారనమాట, ఎలా ఏ విధంగా ఏ కెమెరా వాడుతున్నారో, ఎలా ఫిట్ చేస్తున్నారు కెమెరాస్, అసలు 3 కెమెరాస్ ఎలా ఎడిటింగ్ చేసుకుంటున్నారని అడుగుతున్నారు. మనం ఏదైనా విషయం ఒక కెమెరాలో చెప్పాలంటే చాలా ఈజీగా ఎడిట్ చేయొచ్చు, చాలా ఈజీగా మనము వేరే వాళ్ళని అర్థమయ్యేటట్టు మనం చెప్పొచ్చు. కానీ డ్రైవింగ్ ఒకరికి అర్థమైనట్టు చెప్పాలంటే మన ఆపరేటింగ్ అంతా మనం డిస్ప్లేలో కనిపించాలి. మన ఆపరేటింగ్ అంతా డిస్ప్లేలో కనిపిస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది. అంటే లెగ్ మూమెంట్స్ ఏంటి, స్టీరింగ్ మూమెంట్ ఏంటి, తర్వాత ఫ్రంట్ వ్యూ, ముందు నుంచి ఎవరైనా అడ్డం వస్తే ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి, ఇవన్నీ వాళ్ళకి అర్థమైనట్టు మనం చెప్పాలంటే మొత్తం అంతా 3 కెమెరాస్ నుంచి కూడా కనిపించాలి. కాబట్టి అందుకు నేను 3 కెమెరాస్ వాడుతున్నాను. తర్వాత కెమెరాస్ పొజిషన్, కెమెరా ఏ విధంగా పెడితే వీడియో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, తర్వాత ఏ కెమెరా వాడుతున్నాను, అవన్నీ చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, మనము నేను చెప్పబోయే విషయము, ఈ వీడియో చూసారంటే ఎవరైనా సరే డ్రైవింగ్ నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా వ్లాగ్స్ చేసుకోవచ్చు. అంటే అవతల వాళ్ళకి మనం చేసే వీడియో వాళ్ళకి అర్థమైతే చాలు. మనం ఏదైతే నేర్పించాలనుకుంటున్నామో, ఏదైతే మనం చెప్పాలనుకుంటున్నామో అది వాళ్ళకి అర్థమైందంటే వాళ్ళు వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది, లేదంటే మధ్యలోనే స్కిప్ చేసి నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపోతారు, మన వీడియో చూడరు. నేనైతే 3 కెమెరాస్ వాడతాను, 2 iPhones వాడతాను, ఇది 6S, తర్వాత ఇది యాక్షన్ కెమెరా, ఇది జస్ట్ లెగ్ వ్యూ కోసం అయితే నేను వాడతాను. ఇవన్నీ మీకు లింక్ ఇస్తాను, ఒకవేళ మీరు పర్చేజ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు, డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి వీటి తాలూకువి. తర్వాత ఇది నేను ఓన్లీ లెగ్ వ్యూ కోసమే వాడుతాను, లెగ్ వ్యూ ఎలా మనం ఫిట్ చేయాలనేది కూడా చెప్తాను. తర్వాత ఇది ఐఫోన్ 6S, ఇది ఓన్లీ ఫ్రంట్ వ్యూకి వాడతాను, ఫ్రంట్ వ్యూకి. తర్వాత ఇన్స్ట్రక్టర్, తర్వాత నేర్చుకునే స్టూడెంట్ కనిపించడానికి అయితే iPhone 13 Pro వాడతాను అనమాట. సో అది కూడా మీకు చూపిస్తాను, iPhone 13 Pro ఏ విధంగా ఎక్కడ ఫిట్ చేయాలి, విండ్షీల్డ్కి ఎక్కడ ఫిట్ చేయాలి, ఏ విధంగా ఫిట్ చేయాలి అనేది కూడా చెప్తాను. చూసారా, ఫ్రంట్ విండ్షీల్డ్కి నేను ఇక్కడ iPhone 13 Pro ఈ విధంగా నేను ఫిట్ చేస్తాను. ఫ్రంట్ విండ్షీల్డ్కి అంటే కార్కి లెఫ్ట్ సైడ్, కార్ ఇది కదా, కార్ డాష్ బోర్డ్ ఇది కదా, కారుకి లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఫిట్ చేశాను. అక్కడే ఎందుకు ఫిట్ చేశాను, ఇటువైపు ఎందుకు ఫిట్ చేయలేదంటే, ఇటువైపు ఫిట్ చేసామంటే ఈ స్టీరింగ్ అడ్డం వస్తుంటుందండి, స్టీరింగ్ హైట్, స్టీరింగే మొత్తం కనిపించేస్తుంది అనమాట. సో ఇక్కడ అయితే కరెక్ట్ కాదు, సో అటువైపే బెటర్. మళ్ళీ మధ్యలో అయితే జూమ్ చేయడానికి అంత క్లియర్గా ఉండదు, మరీ దగ్గరగా కనిపిస్తామని కొంచెం దూరంగా కంపోజ్ అవ్వాలి కాబట్టి అంత దూరంగా పెట్టాను. ఇన్నే మనం మెయిన్ కెమెరా అని కూడా అనుకోవచ్చు. ఇప్పుడు ఈ కనిపిస్తున్న కెమెరా, ఇది మెయిన్ కెమెరా, ఎదురుగా మనం కనిపిస్తామన్నమాట. ఫ్రంట్ వ్యూ కోసం అయితే ఐఆర్విఎం కిందనే నేను ఈ విధంగా పెట్టాను. ఇది ఐఫోన్ పాత మొబైల్, సో ఈ విధంగా నేను యూస్ చేసుకుంటున్నాను. దీనికంటే ఇంకా మంచి కెమెరా కొనలేము కాబట్టి, ఐఫోన్ క్లారిటీ బాగుంటుంది కాబట్టి ఇంకా నేను వేరే కెమెరా కోసం అయితే ప్లాన్ చేయలేదు. ఈ విధంగా నేను ఫ్రంట్ వ్యూ కోసం అయితే, చూసారా వ్యూ అందులో కనిపిస్తుంది కదా, సో ఈ విధంగా మనము ఫ్రంట్ వ్యూ కోసం అయితే పెట్టచ్చు. ఫ్రంట్ వ్యూ మనం ఒకవేళ డాష్ బోర్డ్ మీద ఫిట్ చేసామంటే జూమింగ్ కరెక్ట్గా ఉండదు, ఇక్కడ పెట్టడమే కరెక్ట్, ఫ్రంట్ వ్యూ క్లియర్గా కనిపిస్తుంటుంది. ఎందుకంటే డాష్ బోర్డు కనిపించదు కానీ బాయ్నట్ అయితే కొంచెం లైట్గా ఒక 10% బాయ్నట్ కనిపించాలి, కనిపించిందంటే ఫ్రంట్ వ్యూ అంతా కనిపిస్తుంది కాబట్టి ఆ విధంగా నేను అక్కడ ఫిట్ చేయాల్సి వచ్చింది. లేదంటే డాష్ బోర్డు మీదే ఒక స్టాండ్ పెట్టి ఫిట్ చేశాను కొన్ని వీడియోస్కి, అది కరెక్ట్ లేదని ఈ విధంగా ఫిట్ చేశాను. సో ఇది వెరీ నైస్, ముందుకి చాలా బాగుంటుంది వ్యూ. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి లెగ్ వ్యూ కోసం చూసారా, ఇక్కడ ఒక స్టాండ్ ఉంది, ఈ స్టాండ్ని ఈ విధంగా నేను ఫిట్ చేశాను. కరెక్ట్గా ఇప్పుడు పెడల్స్ మీదే ఇక్కడ ఇక్కడ నేను స్టాండ్ పర్మనెంట్గా ఫిట్ చేస్తాను, స్క్రూస్ పెట్టి ఫిట్ చేస్తాను. ఈ స్టాండ్ నాకు ఎలా వచ్చిందంటే యాక్షన్ కెమెరా కొన్నప్పుడు యాక్షన్ కెమెరాతో పాటు వచ్చింది. సో ఇది పర్మనెంట్గా ఫిట్ చేస్తాను, ఒకవేళ వీడియో అయిపోయిందంటే ఇది ఇలాగ ఫోల్డ్ చేసేయచ్చు, ఈ పైకి ఇలాగ ఫోల్డ్ చేసేయచ్చు అనమాట. వీడియో ఆన్ చేసినప్పుడు ఇది ఇలా పెట్టేసి దీనికి ఒక కెమెరా ఫిట్ చేస్తామంటే కెమెరా ఫిట్టింగ్ కూడా నేను చూపిస్తాను. కెమెరా ఇది యాక్షన్ కెమెరా, కనిపించింది కదా, ఇది యాక్షన్ కెమెరా, దీని లింక్ కూడా ఇస్తాను, ఇది మీరు డిస్క్రిప్షన్లో యూస్ మీరు కొనాలనుకుంటే కొనవచ్చు. తర్వాత ఇది ఇక్కడ ఫిట్ చేస్తామంటే స్విచ్ ఆన్ అవుతుంది, అది చూసారా,
ఇది ఈ విధంగా స్విచ్ ఆన్ అయిన తర్వాత పెడల్స్ మన పెడల్ ఆపరేటింగ్ అంతా దీంట్లో కనిపిస్తూ ఉంటుంది. కనిపిస్తుందిగా, ఈ విధంగా ఫిట్ చేసి వీడియోస్ని షూట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా ఎడిటింగ్ విషయంలోకి వస్తే నేను ఎడిటింగ్ మొత్తం నేను నాది నేనే చేసుకుంటాను, ఎవరికి ఇవ్వను. వీడియో మ్యాక్సిమం కైన్ మాస్టర్లో నేను ఎడిటింగ్ చేస్తాను, ఈ ట్యాబ్లోనే. ఈ ట్యాబ్లో హార్నర్ ట్యాబ్ ఇది, కైన్ మాస్టర్లో ఎడిటింగ్ చేస్తాను. హెచ్డి ఓన్లీ 4K అయితే నేను ఎడిటింగ్ చేయను. తర్వాత సిస్టంలో అయితే ఈ యాప్ వాడతాను, ఫిలిం 4th అని. ఇది బాగానే ఉంటుంది. దీంట్లో 4K కూడా ఉంది, కానీ 4K నాకు ఎందుకు అంత నచ్చట్లేదు కాబట్టి ఇది కూడా హెచ్డీలోనే నేను ఎడిటింగ్ చేస్తాను. కాకపోతే మొబైల్లో కంటే ఇందులో అయితే నాకు ఈజీ అనిపిస్తుంది ఒక్కొక్కసారి, అంటే ఎడిటింగ్ చాలా స్పీడ్గా చేయొచ్చు అనిపిస్తూ ఉంటుంది. తర్వాత థంబ్నెయిల్ విషయంలోకి వస్తే నేను థంబ్నెయిల్ అయితే దీంట్లో చేస్తాను. థంబ్నెయిల్ ఏంటంటే ఇది పిక్సెల్ ల్యాబ్ థంబ్నెయిల్ చేస్తాను. ఒకవేళ రికమెండ్ చేస్తారు. ఇదివరకు నేను కైన్ మాస్టర్లో థంబ్నెయిల్ స్క్రీన్ షాట్ తీసి అప్లోడ్ చేసేవాడిని, అది అంత క్లారిటీగా ఉండేది కాదు. ఇప్పుడు దీంట్లో చేస్తాను. కంటెంట్ బాగుందంటే వీడియో ఎవరైనా చూస్తారు, కంటెంట్ మాత్రం కంపల్సరీ. మనం చెప్పే విషయం అయితే వాళ్ళకి క్లియర్గా అర్థం కావాలి. ఆ విధంగా అర్థమైందంటే వాళ్ళు మన వీడియో కంటిన్యూ ఫస్ట్ లాస్ట్ వరకు చూస్తారు. తర్వాత మనము నేను ఎక్కువ రిఫర్ చేసేది అయితే ఈ క్లాంప్ అండి, ఇది ఈ స్టాండ్. ఈ స్టాండ్కి ఇక్కడ స్టాండ్ చూసారా, ఇది కూడా మీకు లింక్ ఇస్తాను కావాలంటే డిస్క్రిప్షన్లో. ఇది కూడా కొనుక్కోండి. ఇది చూడండి, ఇలాంటివి నేను రెండు వాడతాను, ఫ్రంట్ వ్యూ కోసము, తర్వాత ఫేస్ వ్యూ కోసము. తర్వాత ఇక్కడైతే లెగ్ వ్యూ దగ్గర అయితే పర్మనెంట్గా అది ఫిట్ చేస్తాను, మీకు తెలుసు కదా. ఇదే ఎందుకు నేను వాడతానంటే ఒకవేళ గమ్ ఉన్నదైతే మనం ప్లేస్ మార్చినప్పుడు గమ్ అక్కడి నుంచి అక్కడికి అంటేస్తుంటుంది. దీనికి గమ్ ఏం కాదు, ఇది వాక్యూమ్ ఫిట్ అన్నమాట. ఓకే, ఇది ఈ విధంగా ఫిట్ చేస్తామంటే ఈజీగా ఉంటుంది. ఇలాంటి నేను రెండు యూజ్ చేస్తున్నాను. సో ఇవి ఈజీగా మనము ఎక్కడైనా ఫ్రంట్ విండ్షీల్డ్ కానీ సైడ్ విండ్షీల్డ్ కానీ ఇలా పెట్టేయచ్చు. ఇలా పెట్టామంటే చాలు, మళ్ళీ తీసేటప్పుడు ఎలాగనేసి ఇలా తీసేయచ్చు అనమాట. మనం కార్ గ్లాస్కి ఎక్కడైనా ఫిట్ చేసేయచ్చు. చాలా చాలా యూజ్ఫుల్ ఇది. ఆ వీడియో తయారు చేసిన వాళ్ళకి ఇది చాలా యూజ్ఫుల్. మళ్ళీ మనం తీసే వరకు రాదు, అసలు పడదు కూడా, 100% గ్యారంటీ, ఎలా లాగినా పడదు. సో ఇది మనకి చాలా ఈజీగా ఉంటుంది. దీనికి గమ్ కూడా ఉండదు, వాక్యూమ్ ఫిట్. వాక్యూమ్ ఇలా అంటే ఇలా పెట్టిన తర్వాత దీన్ని ఇలా అన్నామంటే అది ఇంకా గట్టిగా పట్టేసి ఉంటుంది అన్నమాట. గ్లాస్కే పడుతుంది, ఇలాంటి మెటల్కి కానీ దేనికి పడదు, మళ్ళీ ఓన్లీ గ్లాస్కే పడుతుంది అన్నమాట ఇది. సో ఈ విధంగా మీరు వీడియో తయారు చేయాలనుకున్న వాళ్ళందరూ ఈ విధంగా తయారు చేయొచ్చు. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను వీడియో ఎలా తయారు చేయాలనేది చెప్తాను. తర్వాత నేను యూజ్ చేసేదైతే రూడీ మైక్, అంటే ఈ మైక్ ఉన్న తర్వాత నేను వీడియో చేయడమే మానేశాను. కాకపోతే నేను రూడీ అయితే వాడుతున్నాను, తెలుసు కదా మీకు. ఇది మైక్ అయితే ఇది వాడుతున్నాను కొద్ది రోజుల నుంచి. చాలా రోజుల వరకు నేను ఇది కొనలేదు. ఇది కొన్న తర్వాత, ఈ మైక్ కొన్న తర్వాత చాలా తక్కువ వీడియోస్ చేశాను, చాలా తక్కువ వీడియోస్ చేశాను. సో ఈ కెమెరా అయితే ఈ మైక్ అయితే మీకు తెలుసు, చాలా క్లియర్గా వాయిస్ వస్తుంది. ఇప్పుడు నేను ఈ మైక్లోనే అంటే నేను ఈ మైక్ నేను బాడీకి పెట్టుకోలేదు, బాడీకి పెట్టుకుంటే ఇంకా క్లియర్గా ఉంటుంది. నేను ఇక్కడ ఎక్కడో పెడుతున్నాను. సో ఇది ఈ విధంగా మనం వీడియో తయారు చేయొచ్చు. ఒకవేళ మీరు బ్యాక్ వ్యూ కూడా, అంటే ఈ సైడ్ నుంచి కూడా మీరు ఒకవేళ కెమెరా పెట్టాలనుకుంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. ఈ లెఫ్ట్ విండ్షీల్డ్, లెఫ్ట్ సైడ్ డోర్, వెనక డోర్ లెఫ్ట్ సైడ్కి ఆ విండ్షీల్డ్కి కానీ మీరు ఇలాంటి స్టాండ్, ఇప్పుడు నేను చెప్పిన స్టాండ్, ఈ స్టాండ్ ఒకటి కానీ అక్కడ పెట్టారంటే అక్కడ కూడా ఇంకో కెమెరా పెట్టి ఈ ఫోకస్లో మీరు చూపించవచ్చు డ్రైవింగ్ ఏ విధంగా చేయొచ్చు అని. ఫ్రంట్ వ్యూతో పాటు స్టీరింగ్ కూడా కనిపిస్తూ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ వ్యూ పాయింట్, వ్యూ క్లియర్గా చూపించడం అనేది చాలా ఇంపార్టెంట్. సగం కనిపించి సగం కనిపించకుండా అయితే అసలు ఇంట్రెస్టింగ్గా చూడరు, వాళ్ళకి కూడా అర్థం కాదు. సో అది క్లియర్గా కనిపించిందంటే ఈజీగా వాళ్ళకే అర్థమవుతుంది, మీరు చెప్పింది చాలా క్లియర్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ నేను ఎక్కడ కొన్నాను అనేది అమెజాన్లోనే కొన్నాను. కాకపోతే ఆ లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి, కావాలంటే దాంట్లో మీరు క్లిక్ చేసి కొనుక్కోవచ్చు. ఇవేంటంటే మొబైల్ హోల్డర్స్ మాత్రమే, అంటే మామూలుగా వ్లాగ్స్ చేసిన వాళ్ళు కాకుండా నార్మల్గా కార్ యూజ్ చేసిన వాళ్ళు కూడా కొనుక్కొని మొబైల్ హోల్డ్ చేసుకోవడానికి చాలా ఈజీగా యూజ్ చేస్తారు. చాలామంది గమ్ టైప్ కొంటారు కదా, ఆ గమ్ టైప్ అయితే మనం ప్లేస్ మార్చినప్పుడు కానీ లేదంటే ఎక్కువసార్లు తీసి పెట్టినప్పుడు కానీ ఆ గమ్ పోతుంటుంది, సగం గమ్ దానికి అంటేస్తూ ఉంటుంది. మనం క్లీన్ చేసినా వేస్ట్ బాగుండదు, క్లీన్ చేసినా దరిద్రంగా కనిపిస్తుంది. సో అది కరెక్ట్ కాదు, బాగుండదు అది, ఇదే బాగుంటుంది, గమ్ములేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.
నా వీడియోస్ ఈ మధ్య రావట్లేదు, అంటే క్లాసెస్ బిజీలో ఉండిపోయాను, అసలు వీడియోస్ చేయట్లేదు. కొద్ది రోజుల్లో మళ్ళీ స్టార్ట్ చేస్తాను, చాలా ఎక్కువ వీడియోస్ చేస్తాను, రోజుకి ఒక వీడియో ఫుల్ వీడియో చేస్తాను ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్.